హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే వీడియో మన ప్రపంచం మొత్తానికి అవసరమైన వీడియో అండి. అదేనండి, మొక్కలని నాటటం. మొక్కల్ని నాటటం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలను, మన ప్రపంచాన్ని కూడా సంరక్షించుకున్న వాళ్ళం అవుతామండి. ఎందుకంటారా, మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ మరింతగా కావాలి, పొల్యూషన్ని తగ్గించుకోవాలి. దాని కారణంగానే మనం ఎన్నో మొక్కల్ని నాటడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నాటిన చిన్న చిన్న మొక్కలే రేపు పెద్ద పెద్ద వృక్షాలయ్యి మన పిల్లల్ని కాపాడుతుందండి. మనం మన పిల్లలకి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. అలా ఆరోగ్యకరంగా ఉండాలంటే పచ్చని చెట్లు ముందు ఎక్కువగా ఉండాలి. పచ్చని చెట్లు ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు మనం చిన్న చిన్న విత్తనాలను నాటితే అవే చిన్న చిన్న మొక్కలయ్యి ఒక రోజుకి పెద్ద పెద్ద వృక్షాలయ్యి మన పిల్లల్ని కాపాడుతాయండి. ఇది ఒక్కరితో అయ్యేది కాదు, ఇది ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా చేస్తేనే అయ్యేదండి. చాలా చిన్న చిన్న చేంజెస్తో మనం ఎంతో పెద్ద పెద్ద కార్యాలని జయించగలుగుతాం. అది ఎలా అంటారా, మనం ఇంట్లో ఏదో ఒక పళ్ళు తింటూనే ఉంటాం. ఉదాహరణకి నేరేడు పండ్లు, సీతాఫలము, జామ పండ్లు, మామిడి పండ్లు ఇలాంటివి తింటూనే ఉంటాం. ఇవి తిన్న తర్వాత గింజలు ఉంటాయి, మామిడి టెంక, నేరేడు గింజలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ గింజల్ని రోడ్డు పక్కన, మనం వెళ్తున్న రోడ్లు పక్కన విశాలంగా ఉండే చోట్ల నాటండి. అవి ఇప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నా కొన్నేళ్లకి పెద్ద పెద్ద మొక్కలు, వృక్షాలు అవుతాయండి. అవే మనల్ని కాపాడుతాయండి. ఇప్పుడు మనం మొక్కల్ని నాటుతూ మన పిల్లలకి కూడా మొక్కలు నాటటము, పెంచటము అలవాటు చేశామనుకోండి, ముందు తరాల వాళ్ళకి ఎంతో శ్రేయస్కరం, మంచి కూడా జరుగుతుందండి. అందులో ఇప్పుడు వర్షాలు పడే కాలం, మనం ప్రత్యేకంగా నీళ్లు కూడా పోయక్కర్లేదు. మీ ఇంటి చుట్టుప్రక్కల ఏదైనా సరే మధ్య మార్గంలో డివైడర్లకు అటు ఇటు చక్కటి చెట్లు నాటండి. చిన్న చిన్న మొక్కలే ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలుగా అయి మనకే సేద తీరడానికి ఒకరోజు ఉపయోగపడతాయండి. మనం ఎక్కడికన్నా ఊరు బయటికి వెళ్తున్నప్పుడు గోడల మీద కూడా అక్కడక్కడ రావి చెట్లను చూస్తూ ఉంటాం. ఆ గోడ మీద రావి చెట్టు పెరగడం వలన ఫలితం లేదు, దాన్ని కూడా చక్కగా తీసి ఊరు బయట ఎక్కడన్నా సరే నాటండి. అది చాలా తేలికగా పెరిగే మొక్క, అది చాలా పెద్ద వృక్షమయ్యి మనందరికీ నీడనిస్తుంది కూడానండి. ఇలా మొక్కలు నాటడం వలన మనకి ప్రకృతితో స్నేహం కూడా ఏర్పడుతుందండి. మనకి మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి కూడా తెలుస్తుంది. దయచేసి మీ అందరూ కూడా కనీసం సంవత్సరంలో ఏదో కొన్ని రోజులు గుర్తుగా పెట్టుకుని ఆ రోజులలో మొక్కల్ని నాటండి. అవే పెద్ద పెద్ద వృక్షాలయ్యి మన ముందు తరాల వారిని కాపాడుతాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఏదో ఒక రోజును మార్పు చేసుకోండి. ఆ రోజున మొక్కలన్నీ నాటడం అలవాటు చేసుకోండి, వాటిని సంరక్షించండి, చాలండి. కొన్నేళ్ల తర్వాత అవి మనల్ని రక్షిస్తాయండి. ఇదండి ఇవాళ వీడియో. మొక్కల గురించి ఏదో చెప్పాలనిపించింది, అందుకని నాకు తెలిసింది చెప్పాను మీకు. ఈ మొక్కలు పెంచే విషయాన్ని మీ స్నేహితులకి, మీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళ చేత కూడా మొక్కలు నాటించండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. బాయ్ బాయ్.